ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఈ డిజైన్ కావాల్సిన మెటీరియల్ చూద్దాం ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఫోర్ ఎంఎం బీట్స్ బీ సెవెన్ త్రిబుల్ జీరో గ్లూ స్టోన్ చైన్ అండ్ ప్రీసో షుగర్ బీట్స్ కాటన్ థ్రెడ్ నీడిల్ నెంబర్ లెవెన్ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఫస్ట్ నేను నీడిల్ని ఇలా జరి థ్రెడ్ని సింగిల్ లేయర్కి తీసుకుని ఇక్కడ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను నీడిల్ని ఇలా కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వేసుకోవాలి మళ్ళీ అదే రింగ్లో నుంచి నీడిలు తీసుకుని కింద నుంచి పైకి థ్రెడ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసుకోవాలి మనం ఈ నీడిలు కింద నుంచి పైకి తీసే డిస్టెన్స్ మాత్రం ఒకటే విధంగా ఉంటే మనకి రింగ్స్ అన్నీ కూడా ఈక్వల్గా చైన్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ సో ఇలా నెక్ అంతా కూడా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పక్కనే ఇంకొక లైన్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ దీని పక్కనే షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను త్రీ త్రీ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి త్రీ బీడ్స్ నీడిలోకి తీసుకుని నీడిలు ఇలా కిందకి దించేసి లాస్ట్ బీట్లో నుంచి నీడిలు అనేది తీసుకోవాలి మళ్ళీ త్రీ బీట్స్ తీసుకోవడం నీడి కిందకి దించేసి లాస్ట్ బీట్లో నుంచి నీళ్ళు తీసుకోవాలి ఇలా లాస్ట్ బీట్లో నుంచి నీడీలు తీసుకోవడం వల్ల గ్యాప్ అనేది రాకుండా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి మనకు కావాలంటే మీకు ఇక్కడ బాల్ చైన్ అన్న యూస్ చేయొచ్చు మీరు ఈ షుగర్ బీట్స్ ప్లేస్లో ఇలా ఒక లైన్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత పక్కనే ఫోర్ ఎంఎం బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను ఇవి టూ టూ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఎక్కువగా స్టిచ్ చేసుకుంటే ఇవి గ్యాప్ అనేది వస్తాయి సో ఇలా టూ బీట్స్ తీసుకుని నీడిల్ కిందకు దించేసి మళ్ళీ టూ బీట్స్ ఎక్కించుకుని లాస్ట్ బీట్లో నుంచి నీడిలు అనేది తీసుకోవాలి ఇలా టూ టూ బీట్స్ కింద నెక్ అంతా కూడా ఫోర్ ఎంఎం బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి దీని పక్కన గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ నేను స్టోన్ చైన్ని పేస్ట్ చేస్తున్నాను వైట్ స్టోన్ చైన్ని పేస్ట్ చేస్తాను ఇది డ్రై అయిపోయిన తర్వాత దీనికి సపోర్ట్ నోట్స్ అనేవి వేసుకోండి పక్కనే మళ్ళీ ఫోర్ ఎంఎం బీడ్స్ని ముందెలా స్టిచ్ చేసుకున్నామా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను నెక్ అంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకుని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను ఈ గ్లూ కొంచెం అప్లై చేసుకుంటే చాలండి చాలా స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ని గోల్డ్ కలర్వి నేను పేస్ట్ చేస్తున్నాను ఇది డ్రై అయిపోయిన తర్వాత కుందన్ పైన ఇలా నీడిల్ తీసుకుని ఈ కుందన్ చుట్టూ ఎన్ని షుగర్ బీట్స్ అయితే సరిపోతాయో అన్ని నీడిల్లోకి ఎక్కించుకుని నీడిలు అనేది కింద దించేసి ఈ మధ్యలో ఒక నాట్ అనేది వేసుకుని తర్వాత త్రీ బీట్స్ వదిలేసి త్రీ బీట్స్ వదిలేసి నాట్స్ అనేవి వేసుకోవాలి అటు ఇటు కూడా ఇలానే పక్క కుందానికి కూడా సేమ్ నీడిల్ పైకి తీసుకుని కుందం చుట్టూ ఎన్ని షుగర్ బీడ్స్ అయితే సరిపోతాయో అన్నీ ఎక్కించుకుని త్రీ త్రీ బీట్స్ వదిలేసి నాట్స్ అనేవి వేసుకోవాలి ఇలా అన్ని కుందన్స్కి కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేసుకోవచ్చు మీకు ఈ షుగర్ బీట్స్ స్టిచ్ చేయడం కష్టం అనుకుంటే కూడా బాల్ చైన్ ఇక్కడ పేస్ట్ చేసుకుని నాట్స్ అనేవి వేసుకోండి ఇప్పుడు ఈ కుందనికి కుందనికి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ బార్డర్కి టచ్ అయ్యేలాగా నేను ఇక్కడ ఫోర్ ఎంఎం బీట్ని స్టిచ్ చేస్తున్నాను ఇవి నీడిల్ నీడిల్కి తీసుకుని మళ్ళీ సెకండ్ సపోర్ట్ నాట్ అనేది వేసుకుంటున్నాను ఇలా నీడిల్ ప్యాక్ తీసుకుని ఫోర్ ఎంఎం బీట్ ఎక్కించుకుని సెకండ్ సపోర్ట్ నాట్ వేసుకోవాలి ఇలా మొత్తం ఆ నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుందన్స్ దగ్గర నుంచి కిందకి హాఫ్ ఇలా డిస్టెన్స్లో మార్కింగ్ అనేది చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఈ లైన్ మీద షుగర్ బిడ్స్ స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఫస్ట్ ఏ విధంగా అయితే షుగర్ బిడ్స్ స్టిచ్ చేశానో త్రీ త్రీ బీట్స్ తీసేసి నీడిల్ కింద దించి మళ్ళీ నీడిల్ లాస్ట్ బీట్లో తీసుకోవాలి అదే విధంగా ఇక్కడ కూడా ఒక లైన్ అంతా స్టిచ్ చేసుకుంటున్నాను పక్కనే మళ్ళీ ఫోర్ ఎంఎం బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను దాని పక్కనే మళ్ళీ షుగర్ బీట్స్ స్టిచ్ చేసుకుంటాను ఇక్కడ కూడా ఒక చిన్న బార్డర్ లాగా మళ్ళీ స్టిచ్ చేసుకున్నాను అటు ఇటు కూడా స్టిచ్ చేశాక ఇప్పుడు షుగర్ బీడ్స్ పక్కన ఫోర్ ఎంఎం బీడ్స్ ఒక్కొక్కటి పావించు పావించు డిస్టెన్స్లో ఇలాగా ఫోర్ ఎంఎం బీడ్స్ని అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా ఇటు అటు కూడా ఫోర్ ఎంఎం బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుని దీని పక్కనే నీడిల్ అనేది తీసుకుని ఈ బీట్ చుట్టూ ఎన్ని షుగర్ బీడ్స్ అయితే సరిపోతాయి అని ఎక్కించుకుని ఇలా మిడిల్లోకి ఒక నాట్ అనేది వేసుకోవాలి నీడిల్ పైకి తీసుకుని షుగర్ బీడ్స్ని ఎక్కించుకుని నీడిల్ కిందకు దించేసి మధ్యలో నాట్ వేసుకోవాలి నీడి బీట్కి ఒక పక్క నీడిల్ పైకి తీసుకుని అటుపక్క నీడిల్ కింద తీసి మధ్యలో నాట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేస్తాను తర్వాత హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇది కింద బార్డర్ లైను సో ఇక్కడ నేను బ్యాక్ ఏదైతే బార్డర్ స్టిచ్ చేశానో అక్కడ వరకు స్టిచ్ చేశాను ఇక్కడ నేను చెక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను దానికోసం ఇక్కడ స్కేల్ ఉంది కదా నేను ఆ విత్ మాత్రమే చెక్స్ అనేవి డ్రా చేసుకోవాలనుకుంటున్నాను సో దానికోసం ఇలా పేపర్ కానీ కార్పొట్ని తీసుకుని ఒక స్క్వేర్ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్ దాన్ని ఇలా బార్డర్ మీద పెట్టి ఇలా పక్కపక్కనే డ్రా చేసుకోండి ఇలా బార్డర్ అంతా కూడా కింద డ్రా చేసుకోండి డ్రా చేసుకుని అప్పుడు ఈ స్కేల్ తీసుకుని మనం క్రాస్గా లైన్స్ అనేవి స్కేల్ కట్టు ఇటు కూడా ఇలా డ్రా చేసుకుంటే చాలా ఈజీగా మీకు చెక్స్ లైన్స్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఇటు ఇటు పక్కన కూడా ఒక సైడ్ డ్రా చేసాక మళ్ళీ ఇంకొక సైడ్ కూడా క్రాస్ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఈ లైన్స్కి ఇప్పుడు నేను షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను నీడిల్ పైకి తీసుకుని ఈ లైన్ ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంతవరకు నేను షుగర్ బిడ్స్ని నీడిలోకి ఎక్కిచ్చేసుకుంటున్నాను ఎక్కిచ్చేసుకుని నీడిల్ని కిందకి దించేసి ఇక్కడ త్రీ త్రీ బీడ్స్కి నాట్స్ అనేవి వేసుకోవాలి ఇలా ఇవి కొంచెం లూజ్గానే ఉండాలి మరి టైట్గా ఉండకూడదండి ఇవి బీడ్స్ అనేవి సో ఇలా లూజ్గా ఉండి కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ నాట్స్ అనేవి వేసుకోవాలి త్రీ బీట్స్ వదిలేసి నాట్ త్రీ బీట్స్ వదిలేసి నాట్స్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ బాల్ చైన్ పేస్ట్ చేసి దానికి సపోర్ట్ నాట్స్ వేసుకోవచ్చు బట్ నేను ఆరీ లుక్ రావాలని చెప్పేసి కంప్లీట్గా షుగర్ బీట్స్ని యూజ్ చేస్తున్నాను ఇలా మొత్తం లైన్ అంతా కూడా నాట్స్ వేసుకోవాలి ఇదే విధంగా ఒక పక్కన ఉన్న క్రాస్ లైన్స్ అన్నిటినీ కూడా షుగర్ బీడ్స్ని ఎక్కించుకుని నీడిలు కిందకి దించేసి నాట్స్ వేసేసుకోవాలి తర్వాత ఇడ్ సైడ్ ఉన్న క్రాస్ లైన్స్ కూడా సేమ్ ఇదే విధంగా నీడిలు అనేది తీసుకుని మనకి ఇక్కడ ఈ లైన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా బీట్స్ ఎక్కించుకుని నీడల కిందకి దించేసి ఫస్ట్ ఇదంతా నాట్స్ వేసేసుకోవాలి త్రీ బీట్స్ వదిలేసి త్రీ బీట్స్ వదిలేసి తర్వాత మళ్ళీ ఈ లైన్కి పక్కనే నీడిలు అనేది పైకి తీసుకుని మళ్ళీ బీట్స్ ఎక్కించుకుని నీడిలు అనేది ఆ లైన్ వరకు కిందకు దించేసి నాట్స్ వేసేసుకోవాలి ఇలా మనకి కంటిన్యూ అవుతున్నట్టు చెక్స్ అనేవి కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్ దగ్గర నేను ఫోర్ ఎంఎం బీట్స్ని స్టిచ్ చేస్తున్నాను నీడిల్ పైకి తీసుకుని ఒక బీట్ ఎక్కించుకుని నీడిలు కిందకు దించేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఫోర్ కార్నర్స్లో కూడా స్టిచ్ చేసేసుకోవాలి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి బ్యాక్ నెక్ అలానే హ్యాండ్స్ బ్యాక్ ఎక్కడక్కడ నేను ఈ ఫోర్ ఎంఎం బీడ్స్ని త్రీ త్రీ స్టిచ్ చేసుకున్నాను సో ఓవరాల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్